దేవునికి మహిమ గాక ప్రభునందు ప్రేమైన వల్లరం మీ అందరికీ ఉదయకాలపు శుభములు వందనాలు దేవుని మహాకృపలో ఈ వారాంతంలోనికి మనము ప్రవేశించి ఉన్నాము రేపటి దినము పునరుద్ధార దినము కనుక అందరూ ఈ దినాన సిద్ధపాటు కలిగిన వారై ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను రేపటి దిన ఆరాధన కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దయతో ఈ విషయం పట్ల మీరు ఆలోచన కలిగి ఉండాలని మనం చేస్తూ ఉన్నాను నేటి దిన కొరకు నూట నలభై ఐదవ కీర్తనలో నూట నలభై ఐదవ కీర్తన పదవ వచనం యహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు దేవుని బిడ్డారా చదవబడిన ఈ వాక్యంలో ఒక చిన్న విషయాన్ని యువదైకాల సమయాన మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను ఎహోవ నీ క్రియల నీయు నీకు స్థుతులు చెల్లించొచ్చున్నవి నీకు స్థుతులు చెల్లించుచున్నవి ఆ మీదుట తరువాతి మాట నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు మొదటి పంక్తిలో కృతజ్ఞత చెల్లించుచున్నవి నీ భక్తులు సన్నతించుదురు కృతజ్ఞత చెల్లిస్తున్న వారెవరు ఎవరు నీ క్రియలు రెండవ పంక్తిలో నీ భక్తులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదరు రెండవది సన్నుతించెదరు ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న వారేమో క్రియలట సన్నుతిస్తున్న వారేమో భక్తులట సరే భక్తులు సన్నుతించే విషయంలో ఎవరికి పెద్ద ఆశ్చర్యమేమి ఉండదు అనుమానమేమి ఉండదు భక్తులు సన్నతిస్తూనే ఉంటారు కానీ మొదటి పంక్తిలో యహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుతున్నవి కృతజ్ఞతాస్తుతులు ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు వారి పట్ల మనము కృతజ్ఞత కలిగిన వారమై ఉంటాం వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి వారికి థ్యాంక్స్ చెప్తుంటాం థ్యాంక్స్ అండి అంటే మన కృతజ్ఞత ఎవరైనా మనకు చిన్నపాటి సహాయం చేస్తాను వారికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్ల దేవుడు మనకు ఉపకారి ఆయన మనకు ఈ తొమ్మిదో వచ్చిన యహోవ అందరికీ ఉపకారి ఉపకారి ఆయన ఉపకారం చేసే దేవుడు ఆ ఉపకారం చేసేటటువంటి దేవుడు అందరికీ ఉపకారం చేస్తూ ఉంటుండగా దాన్ని బట్టి అందరూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు ఇక్కడ వాడిన పదం ఏమిటో చూసారా యహోవా నీక్రియలన్నీయు క్రియలు అంటే క్రియలు ప్రభువుని ఎట్లా స్థుతిస్తాయండి క్రియ క్రియ అన్నా కార్యము అన్న పని అన్న ఒకటే కదా నీ చేతి పనులు అని అనొచ్చు లేదా నీ చేతి క్రియలు అని అనవచ్చు మూడవది నీ చేతి కార్యము అని కూడా అనవచ్చు కార్యము పని క్రియ పని క్రియల మీద క్రియలు ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాయండి కార్యము నూట నలభై నూట మూడవ కీర్తనలో కూడా ఒక మాట నేను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఆఖరి వచనం యహోవాయులు చుండు స్థలములన్నిటిలో ఉన్న సర్వకార్యములారా ఆయనను స్తోడి ఇక్కడ కార్యములారా మీరు ప్రభువును స్థుతించండి అన్నాడు అక్కడేమో క్రియలు యహోవాను స్థుతిస్తాయి అన్నాడు ఈ కార్యములు ఈ క్రియలు ఎట్లా ప్రభువును స్థుతిస్తాయి ఎట్లా కృతజ్ఞత క్రియకు ఉపకారం చేస్తాడు ఆయన క్రియకు ఏ రీతిగా ఆయన ఉపకారం చేస్తాడు పనికి ఎట్లా ఉపకారం చేస్తాడు అంటే ఇక్కడ ఆయన చిత్తమును నెరవేర్చేటటువంటి ఆయన కార్యములున్నవి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి క్రియలున్నవి దేవుని బిడ్డరా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే మనము మనపు మనకు ఆయన పెట్టిన ఒక పేరు ఏమిటో ఒక చిన్న వచనాన్ని ఈ సమయం నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా గమనించండి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనాన్ని మీరు చూడండి మరియు వాటి ఎందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియ చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఈ మాట గమనించాలి ఆయన చేసిన పని అయి ఉన్నాము ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవుని బిడ్డారా ఎవరు మనం క్రీస్తుయేసును సృష్టించబడిన వారము ఆయన చేసిన పని అయి ఉన్నాము ఎందుకొరకు దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయటానికి ఆయన చేసిన పని అయి ఉన్నాం ఇది చాలా విశేషమైన సంగతి మనం నేర్చుకోవాల్సింది అక్కడ సరే నేను అంత విపులంగా ఇప్పుడు విస్తరించి విపులీకరించి మాట్లాడను కానీ ఒకటే మాట మనము ఆయన పని అయి ఉన్నాము ఆయన పని అయి ఉన్నాము ఆయన పని అయి ఉన్న మనము ఏం చేయాలట ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎట్లా ఆయన చేసిన పని అయి ఆయన చేసిన క్రియై మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుని బిడ్డారా మనము దేవుని పని అయి దేవుని క్రియై ప్రభువును స్థుతించాలి అది విషయం కృతజ్ఞత చెల్లించాలి ఎలాగో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటే మనం చదివిన వాక్య భాగంలో ఏమని గమనించాము ఆయన క్రియలు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయన్నమాట కదా మనం నూట నలభై ఐదో కీర్తనలో చదివింది యహోవా నీ క్రియలు అంటే నీ చేతి పనులు ఎవరు ఆయన క్రియలు ఎవరు ఆయన చేతి పనులు అంటే మనము అది విషయం మనము యహోవా నీ చేతి క్రియ అయి ఉన్నా నీ పోలికలో సృష్టించబడిన వారైనవా వారు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అంటే దేవుని పోలిక మనలో ఉండాలి దేవుని చేతి దేవుని చేతి పని అయి ఉండాలి మనం ఆయన ఏ పోలికలో సృష్టించాడు ఆ పోలిక మనం కోల్పోయాం తిరిగి మరలా ఆ పోలికను పొందుకొని అప్పుడు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆ పోలిక లేకుండా నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం ఏమవుతుందో చెప్పన పెదవులతో స్థుతించువారు ఆయన చేతి క్రియగా ఉండి ఆయన చేసిన పని అయి గనక మనము ఉండి ప్రభువును స్థుతిస్తే అది హృదయంతో స్థుతించినట్లు హృదయాంతరంగంలో నుంచి ప్రభువును స్థుతించినట్టు అలా కాకుండా వేరు విధంగా నీవు స్థుతించినట్టితే కేవలం నీవు పెదవులతోనే స్థుతించువాడవు పెదవులతోనే అంటే ఆయన చేసిన పనిగా నీవు లేకుండా ప్రభుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించావనుకో అది పెదవులతో స్థుతించ ప్రభు అన్నారు ఈ ప్రజలు నన్ను పెదవులతో స్థుతిస్తున్నారు కానీ వీరి హృదయము నాకు దూరముగా ఉన్నది హృదయం దూరంగా ఉండి ప్రభువును స్థుతించటం హృదయం సమీపంగా ఉండి ప్రభువును స్థుతించటం ఆయన చేసిన పని అయి ప్రభువును స్థుతించటం అప్పుడు నువ్వు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఆయన పోలికలోనికి మార్చబడాలి ఆయన చేతి క్రియ మనం ప్రభువుని స్థుతించాలి కనుక దేవుని బిడ్డారా మనము దేవుని చేసిన పని అయినా కృతజ్ఞత చెల్లించు క్రియలమేనా మనము ఆలోచన చేయండి ఆలోచన చేసి ప్రభు యొక్క పోలికలోనికి రండి ఆయన చేతి క్రియగా సాక్ష్యం పొంది ఆయనకు కృతజ్ఞత చెల్లించండి ప్రభు ఈ మాట దీవించునుగాక ప్రార్థన చేద్దాం మా ప్రియ తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలం మా ప్రభు మీరు మాకిచ్చిన వాక్యము కొరకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ఈ వాక్యము మా తండ్రి మా బ్రతుకులో గొప్ప కార్యం చేయటానికి కృప అనుగ్రహించమని నిండుగా మమ్మల్ని దీవించమని ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి రేపటి దినము కొరకు మమ్మలను సిద్ధపరచండి రేపటి ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మమ్మల్ని బలపరచమని మీకు స్తోత్రం చెల్లిస్తూ మహిమను ఆరోపిస్తూ ఏ సయ్య ఉన్నత పరిశుద్ధ నామములు అడుగుచున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ రేఖ దేవుని దీవెన సదా తోడి నడిపించును గాక ఆమెను అందరికీ వందన